ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా, ఈరోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకని? ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే, అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, బిడ్డ సునీత చిన్నాన చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. సౌభాగ్యమ్మ గారు, సునీత రెడ్డి గారు బాధితులు. బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నా. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత, సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్? పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్. కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా, మనుషులేనా?